నీకే గానా స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడక నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ గణ వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ప్రభునామానికి స్తోత్రములు. యేసయ్య మహిమలనబడిన కార్యక్రమాన్ని వీక్షించుటకు ప్రార్థన టీవీ ద్వారా మీకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ టీవీ ముందుకు వచ్చినట్లయితే యేసయ్య మహిమలు అనబడిన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహారాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. యేసయ్య మహిమలు అనబడినటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ద్వారా నీ పిల్లలతో నీ బిడ్డలతో మాట్లాడటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు వందనాలు. వాక్యం ద్వారా తండ్రి మీరే నాలో ఉండి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, ఈ యొక్క కార్యక్రమం అంతటికి పరమ తండ్రి మీరే అధ్యక్ష వహించి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రార్థన టీవీ ద్వారా ఏసై మహిమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ ఏసై నామ వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మేము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీకు కలిగినంతటిని దేవుడు బహుగా దీవించును గాక, ఆమేన్. దేవుడి వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశాన్ని రాసుకున్నట్లయితే మరి దేవుడి వాక్యంలోనికి వెళ్దాం. ఏసయ్య రమ్మంటున్నాడు అన్నటువంటి అంశాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మొదటి మాటగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త
11:28 ధ్యానం చేసుకుందాం. యేసయ్య రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని యేసు ప్రభువారు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యద్దకు రండి అని యేసు ప్రభువారు ఈ సమయంలో మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఇదిగో ఏ భారం కలిగి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో, ఏ భారములు భరిస్తూ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావో, నీ భారం ఎలాంటిదైనా నా యేసయ్య ఈ టీవీ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అది రుణభారమా, వ్యాధి భారమా, ఏ ఒక్క భారంలోనూ ఉన్నావు, కోర్టు భారమా, లేకపోతే పోలిటీషన్ భారమా, లేకపోతే తగాదాల వివాదాల పెళ్లి భారమా, ఇంటి భారమా, బిడ్డలు లేని భారమా, తగ్గలేనటువంటి వ్యాధి అనబడినటువంటి భారములను ఉన్నావా, ఏ భారం ఈ లోకంలోను మోసుకుని తిరుగుతున్నావో, బాధపడుతున్నావో, దేవుడు అంటున్నాడు నువ్వు బాధపడతకు వీల్లేదు, ఇదిగో నా దగ్గర రా అని యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్క భారమునైనా యేసు ప్రభువారు తీర్చగలిగినటువంటి దేవుడు. దేవుడు మహిమ కలుగునుగాక. కనుక ఏ భారంలోను ఉన్నప్పటికీ ఆయన మాటలు వింటున్న నీవు యేసు వైపు చూసి యేసు దగ్గరికి నువ్వు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని నువ్వు అడిగితే నీ భారమంతా కూడా దేవుడు తీరుస్తానంటున్నాడు. ఎందుకంటే భరించలేని భారములో కలిగిన ఉన్నా సరే, అది ఎలాంటి భారమైనా మనుషుడుగా నీకు అది అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది యేసు ప్రభు వారికి. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని అంటాడు సమస్తమైనటువంటి భారం మోసుకున్నటువంటి వారు రారా, ఏ ప్రయాసంలోనూ ఉన్నావు, ఎక్కడికి నువ్వు పరుగులు తీస్తున్నావు, ఎక్కడికి నువ్వు పరుగులు తీసినా ఎంత ప్రయాసపడినా నీ భారము కొంచెం కూడా తగ్గలేదేమో ఒకవేళ. ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ భారాన్ని నేను తీసివేస్తాను, నా దగ్గర రా అని యేసయ్య ప్రభువారు నిన్ను అడుగుతున్నాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చి నీ భారం కొరకు మొరపెట్టావా, నీ భారం గురించి దేవుడితో చెప్పుకున్నావా, దేవుడి దగ్గర ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మొరపెట్టావా, తండ్రి నేను ఈ భారములు ఉన్నానని, సమస్త భారములు తీర్చగలిగిన వాడు ఈ లోకంలో యేసు ప్రభు అక్కడ మాత్రం ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా అని చెప్పి నేను ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే అనేకమైన భారాలు పట్టుకుని అనేకమైన మనుషుల దగ్గర నువ్వు తిరిగి ఉండొచ్చు, వైద్యుల దగ్గర తిరిగి ఉండొచ్చు, పెద్దల దగ్గర తిరిగి ఉండొచ్చు, చిన్నల దగ్గర తిరిగి ఉండొచ్చు, అనేక మంది దగ్గర నువ్వు తిరిగి ఉండొచ్చు. నీ భారము సరిచేసేవాడు యేసు ప్రభు ఒక్కడే తప్ప ఈ లోకంలో ఉన్న ఏ మనుషుడు కూడా, ఏ వ్యక్తి కూడా నీ భారాన్ని తీర్చలేడు అని ఒక దైవజనుడిగా నీతో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీ భారములను తీర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభు వారు. నీ ప్రతి భారముని ఆయన సులువుగా చేయగలడు. నీ ప్రతి భారము ఎంత బరువు మోసుకుని తిరుగుతాం ఆ బరువును సులువుగా చేయగలడు. అది వ్యాధి భారమైనా ఆయన తొలగించగలడు, అది అప్పు భారమైనా ఆయన తొలగించగలడు, వివాహ భారమైనా తొలగించగలడు, బిడ్డలు లేనటువంటి భారములను ఉన్నా తొలగించగలడు, ఇల్లు కట్టలేని భారములను ఉన్నా తొలగించగలడు, ఉద్యోగం లేని భారంతోనూ ప్రయాసతోనూ ఉండి నువ్వు ఏ ఆఫీస్ చుట్టూ ఎక్కడికి నువ్వు తిరిగినప్పటికీ నీ భారము ఎవరి లోకంలో తీర్చరు కానీ నీ భారములు తీర్చేవాడు. ఇదిగో ఆయన దగ్గర రమ్మని పిలుస్తున్నాడు యేసుప్రభు దగ్గరికి. నువ్వు నీ భారాలు పట్టుకుని తిరుగుతున్నావు, ఎప్పుడు ఎన్నడైనా యేసుప్రభు దగ్గర నువ్వు వచ్చావా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నా దగ్గర నా కుమారుడా, నా కుమార్తె, నీ భారమంతా కూడా నేను తీసివేసి నీకు కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు నేను దయచేస్తానంటున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. అలాగే రెండో మాట చూసుకున్నాను చూడండి, ఏవేలు గ్రంథము 2:12 పన్నెండవ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు దుఃఖములు ఉన్నవారు రారా, రమ్మని పిలుస్తున్నాడు దేవుడు.
ఏ దుఃఖంలో ఉన్నావు? అప్పు తీరతలేదని దుఃఖంలో ఉన్నావా? బిడ్డలు లేరని దుఃఖంలో ఉన్నావా? బిడ్డలుండి తల్లిదండ్రులుగా చూస్తలేదని దుఃఖంలో ఉన్నావా? ఇల్లు కట్టలేని దుఃఖంలో ఉన్నావా? పెళ్లి కాలేదని దుఃఖంలో ఉన్నావా? ఉద్యోగం రాలేదని దుఃఖంలో ఉన్నావా? కోర్టు కేసులు గెలవలేని దుఃఖంలో ఉన్నావా? పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు మాఫీ అవ్వట్లేదనే దుఃఖంలో ఉన్నావా? ఏ దుఃఖంలో ఉన్నావు? ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తమాయను, ఇప్పటికైనా నువ్వు నా దగ్గర రా. ఓ కన్నీరు కార్చు, ఉపవాసం ఉండి నువ్వు నా దగ్గరికి వచ్చి మొరపెడితే నీ మొర నేను వింటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సూటిగా నీతో మాట్లాడుతున్నారు. ఓ దుఃఖపడివారులారా, ఎందుకప్ప మొదటగా అన్నాడు ప్రయాసపడివారులారా, ఇక్కడ అన్నాడు దుఃఖపడివారులారా. ఏ దుఃఖంలోనూ ఉన్నావు? ఏ కన్నీరులోనూ ఉన్నావు? నీ కన్నీటిని నీ దుఃఖాన్ని దేవుడు నాచ్యముగా మార్చబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఊహించలేనటువంటి కార్యాలు, ఇదిగో నువ్వు అనుకోలేనటువంటి మహిమ కార్యాలు నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నా నీ దుఃఖాన్ని తుడిచివేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైనా యేసు ప్రభు వారు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూసుకుందాం చూడండి, 55వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనాన్ని చూసుకుందాం చూడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఈ కార్యం జరగదులే, ఇదిగో ఈ పని ఇంకా జరగదులే అని చెప్పి నువ్వు ఒకవేళ మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నావేమో, మరణించాలన్న నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావేమో, మరణించాలన్న ఆలోచన కలిగి ఉన్నావేమో, ఇంకా ఈ దుఃఖము తీరదు, ఈ కన్నీరు ఇంతే అని మన స్థితిలోనూ ఉన్నావేమో. ఇదిగో యేసు ప్రభు వారు అంటున్నాడు, నా దగ్గర రా, నా మాటలు విను, మీరు బ్రతుకుతారు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాట వింటే బ్రతుకుతాం దేవుని సంగమా. ఇదిగో ఆయన మాట విన్న లాజరు లేచి నిలబడ్డాడు. ఆయన మాట విన్న రా ఆ యొక్క యాయీర్ కుమార్తె బ్రతికింది. నీ వాక్యమే నన్ను బ్రతికించు అని దావీదు అన్నాడు. ఆయన మాటలు వినుటకు దేవుడు ఆయన దగ్గర రమ్మంటున్నాడు. ఇదిగో ఆయన మాటలు వింటే నువ్వేం చేస్తుండే బ్రతుకుతావు. ఒకవేళ వ్యాధిలో ఉన్నావా, అంతుచెక్కని వ్యాధ, దాంట్లో నయం కాని వ్యాధ, నీ దగ్గర ఉన్న ధనమంతా ఖర్చు పెట్టినా డబ్బంతా ఖర్చు పెట్టినా తగ్గని రోగంతో నువ్వు బాధపడుతున్నావా, దేవుడు మాట వింటూ నువ్వు బ్రతుకుతావు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన దగ్గరకు వస్తే నువ్వు బ్రతుకుతావు, ఆయన నమ్మితే నువ్వు బ్రతుకుతావు, ఆయన ఆరాధిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆయన దగ్గరకు వచ్చి నీ బాధ అంతా నువ్వు చెప్పుకుంటే ఏవో నిన్ను బ్రతికించుకున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పాపము శాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని నా పాపాలు శాపం ద్వారానే ప్రభువా ఈ వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఈ రుణం వచ్చింది, ఈ యొక్క ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది అని నువ్వు మొరపెడితే, ఈ శాపం వచ్చిందని నువ్వు మొరపెడితే నీ శాపాన్ని పాపాన్ని కొట్టివేయటకున్న దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎందుకు రమ్మంటున్నాడంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట వింటే మనం బ్రతుకుతామండి. ఆయన మాటలో నెమ్మది, ఆయన మాటలో సమాధానం, ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో విడుదల, ఆయన మాటలో మహత్కార్యాలు జరిగినాయి. ఎందుకంటే ఆయన మనిషి కాదండి, ఆయన మనిషి కాదండి మాట ఇచ్చి తప్పటానికి, మాట చెప్పి తప్పుకుంటానికి ఆయన మనుషుడు కాదండి. యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు కనుక మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడంటే మూడో మాటగా ఆయన మాటలు వినటకు ఆయన దగ్గరికి మనకు రమ్మంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాట వింటే ఏమవుద్దు ఆయన దగ్గరికి వచ్చి అంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు ఆయన మాటలు వింటే. నిన్ను జీవింపజేస్తుంది ఆయన మాట, నిన్ను చిగిరింపజేస్తుంది ఆయన మాట. ఇదిగో మోడి మారిపోయిన జీవితాలు ఎన్నో యేసయ్య మాట విన్నాక చిగిరింపబడి. దేవుడికి మహిమ కలుగునుగాక. శాపగ్రస్తమైనటువంటి పట్టణాలు, శాపగ్రస్తమైన కుటుంబాలు, శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క పట్టణాలు దేవుడి మాట వింటే దీవించబడినవి, ఆశ్రయింపబడినవి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు మూడో మాటగా, నా దగ్గరికి వచ్చి నా మాటను మీరు వినండి. ఆయన దగ్గర రండి. ఈ లోకంలో ఎన్నో మాటలు వినుంటావు, నీ బంధువుల మాటలు వినుంటావు, స్నేహితుల మాటలు వినుంటావు, ఎంతోమంది మాటలు వినుంటావు, ఆ మాటల్లో నీకు ఎలాంటి ప్రయోజనకరము కాలేదేమో. ఈరోజు నా యేసయ్య చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చి నా మాట వింటే
మీరు బ్రతుకుతారు, దేవుడికి మహిమ కలుగును గాక. నాలుగో మాటకు చూద్దాం చూడండి, ఆదికాండం 12:3 ధ్యానించుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారికి శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన, దేవుడికి మహిమ కలుగును గాక. నాలుగో మాట చెప్తున్నాడు, ఎందుకు ప్రభు రమ్మంటున్నాడు ఆయన దగ్గరికంటే, ఆశీర్వదిస్తాడంటే దేవుడు ఆయన దగ్గరికి వస్తే. ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎక్కడెక్కడో పరుగులు తీస్తూ ఉండొచ్చు, ఆశీర్వాదాల కొరకు ఎంతో ధనము డబ్బు పోగొట్టుకుని ఉండొచ్చు, సమయము వ్యర్థపరుచుకుని ఉండొచ్చు, నీకు ఆశీర్వాదం దొరకలా. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు ప్రభు వారు. ఆయన అన్నాడు, మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఉచితముగా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన వ్యాపారాన్ని, మన చేస్తున్న ఉద్యోగాల్ని, మన బిడ్డలను, మన కలిగిన సమస్తమును ఆయన ఆశీర్వదిస్తాడు. ఇదిగో ఆయన పట్టణములను వంశములను దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాటను చూసుకుందాం చూడండి, యెషయా గ్రంథం 57:1 ధ్యానించుకుందాం. దప్పికొనిన వారులారా, నేల యొద్దకు రండి, నూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఆశ లేకున్నాం, చివరి దినం అనుకుంటున్నామేమో, ఇంక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నామో. దేవుడు అంటాడు, నువ్వు ఏ దాహంతో ఉన్నావు? ఆత్మీయ దాహంతో ఉన్నావా? ఉపవాస దాహం కలిగి ఉన్నావా? వాక్యమన్న దాహం కలిగి ఉన్నావా? ఆశీర్వాదం అన్న దాహం కలిగి ఉన్నావా? ఏ దాహంలో ఉన్నావు? దేవుడు అన్న నా దగ్గర రా, నీ దాహాన్ని నేను తీరుస్తా, దేవుడి మహిమ కలుగును గాక. అయా నా అప్పు తీరిపోవాలనుకుంటున్నావా? అయా నా బిడ్డలు కలగాలనుకుంటున్నావా? అయా నా బిడ్డలు వివాహం అవ్వాలనుకుంటున్నావా? అయా నా బిడ్డలు చక్కగా చదవాలనుకుంటున్నావా? ఏ ఆశ కలిగి ఉన్నావు? దేవుడి దగ్గరికి వస్తే జీవజలం అనబడినటువంటి ఆ నీళ్ళని నీకు ఇస్తాడు. ఆ నీళ్లు తాగితే నువ్వు ఎన్నడు కూడా దప్పికొనవు. ఆహారం లేని స్థితిలో ఉన్నావా? వస్త్రం లేని స్థితిలో ఉన్నావా? గూడు లేని స్థితిలో ఉన్నావా? గృహము లేని స్థితిలో ఉన్నావా? ఆరోగ్యం లేని స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు అన్నాడు, రా నా దగ్గరికి, నేను నీకు ఆహారము ఇస్తాను, దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చి వాక్యం అండి. అందుకనే ప్రభు వారు అంటాడు, ఇదిగో మనిషి రొట్టి వలన కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు మాట వలన బ్రతుకుతాడు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఆయన దగ్గరికి రా, నీ దాహాన్ని నువ్వు తీర్చుకో. ఈ లోకంలో నువ్వు ఎక్కడెక్కడో ఏదేదో తాగి చేసి నీ దాహాన్ని తీర్చుకోవాలంటే దానివల్ల నీకు ప్రయోజనకరమో కాదు. ఒక సిగరెట్ తాగితే నీ దాహం తీరదు, ఒక గంజాయి తాగితే నీ దాహం తీరిపోదు, ఒక బ్రాందీ విస్కీ కళ్ళు సారాలు తాగితే నీ యొక్క ఆ దాహం తీరిపోదు, క్రేణీలు గుట్టుకాలు ఇలాంటివి తింటే నీ దాహము తీరిపోదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవజలము నువ్వు తాగితే నువ్వు ఎన్నటి కూడా ఇంకా నీకు దాహం, ఏ ఒక్క దాహంలో నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో నా ప్రియ సోదరి సోదరుడా. మరొక మాటని చూద్దాం చూడండి, మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచిన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి చాలండి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి అన్నాడు దేవుడు. మరొక మాట ఇక్కడ అంటున్నాడు, ఆరో మాటగా దేనికి రమ్మంటున్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి, దీవించటానికి, ఆత్మ పొలములు ఇవ్వటానికి, భూ పొలములు ఇవ్వటానికి, కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చటానికి దేవుడు ఆయన దగ్గర రమ్మంటున్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? ఇదిగో ఆయన ఆశీర్వాదములకు వారసులవతకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన ఎప్పుడో ఆశీర్వాదం ఈ లోకానికి పంపించాడు, మనమే ఆశీర్వాదం పొందలేనటువంటి వారికి ఇంకా ఆయనకి దూరంగా పాపములో శాపములో జీవిస్తున్నాం ఒకేలా. ఇదిగో ఈ యొక్క టీవీ ద్వారా, ఇదిగో దైవ సేవకులు భారం పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా వారులారా రండి. భూమి పుట్టినది మొదలుకునే అనేకమైన శ్రమలలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వ్యాధి బాధల్లో ఉన్నారు రండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ గ్రహించు, నీతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు,
ఇంకెందుకు నువ్వు శాపంలో ఉంటున్నావు? దేవుడు నిన్ను దీవించాడు, ఇంకా చెడలవాట్లకు నువ్వు బానిసగా ఎందుకు జీవిస్తున్నావు? యవనస్తుడా, క్రీస్తు వైపు చూడు, ఆయన దగ్గర రా. ఈ లోకంలో శాపాలు పాపాల్లో నుండొద్దో, దేవుడు ఆశీర్వదిస్తాను రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఇదిగో 2024 సంవత్సరాల క్రితమే దేవుడు ఆశీర్వాదం భూమి మీద పంపించాడు. అనేక మంది పొందుకున్నారు. ఇంకా నువ్వు పొందుకోలేని స్థితిలో ఉంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, నా దగ్గర రండి. ఎందుకు ప్రభు రమ్మంటున్నాడంటే, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవిస్తానికి, నిన్ను నాస్తికర్తగా చేయటానికి, నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయటానికి ప్రభు వారు నీ దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం. ఇంకా ప్రభువారు ఎవరిని పిలుస్తున్నాడు, ఎందుకు పిలుస్తున్నాడు చూద్దాం. చూడండి 57వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం కానీ కొన్ని మాటలు చూద్దాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఇని నెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఇక్కడ కూడా అంటున్నాడు, రండి నా దగ్గరికే. ఓ వ్యభిచారములు ఉన్నవారులారా, దొంగతనాల్లో ఉన్నవారులారా, వేస్తులారా, నరహంతకుల్లారా, పాపుల్లారా, మోసం చేసినటువంటి వారులారా, మీ మాటలు విని ఎవరు బ్రతకరు ఈ లోకంలో. అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు, దొంగలు పిలుస్తున్నాడు, వ్యభిచారులు పిలుస్తున్నాడు, వేసులు పిలుస్తున్నాడు, పాపపు భూమిలో ఉన్న నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. రా నా దగ్గరికి, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నా నోటి మాట వింటే మీరు బ్రతుకుతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మాట వింటే బ్రతుకుతామండి. ఇదిగో ఆయన మాటలో స్వస్థత, ఆయన ఉమ్ములో స్వస్థత, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉందండి. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ప్రభువారు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, కులము మతము లేదు, రంగు రూపము లేదు, దేశ గ్రామ పల్లె భేదాలు లేవండి. అందరి కొరకు యేసు ప్రభువారు గొల్గొతా కొండ మీద బహిరంగ ప్రదేశంలో నీ నా చేసిన పొరపాట్లు పాపముల కొరకు ఆయన సిలువైబడ్డాడు. గొల్గొతా వీధుల్లో సిలువను మోసుకుని వీడ్చాడు మన కొరకు. ఒకటి తక్కువ 40 కొరడ డబ్బులు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు యేసు ప్రభు వారు. ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు ఆయన దగ్గర రమ్మని. ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు ఈ లోకంలో, ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు ఈ లోకంలో, ప్రభు దగ్గరికి ఎప్పుడైనా వచ్చావా? ఆయన దగ్గర కన్నీరు కాచావా? ఆయన దగ్గర నీ వేదన చెప్పుకున్నావా? నీ బాధ చెప్పుకున్నావా? ఇదిగో దేవుడు నీ యొక్క కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని, బాధని తీసివేయటకు నీ అప్పుని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకని ఆయన దగ్గర రా, ఆయన రక్షకుడుగా నమ్ము, ఆయన దేవుడిగా నమ్ము, నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకో, విశ్వాసం ఉంచి దేవుడి మీద. ఒకవేళ నేను నమ్మానండి, ఎన్నోసార్లు వచ్చానండి, కార్యం ఆలస్యమైందంటావా? ఆలస్యమైన దేవుడు అద్భుత కార్యము చేస్తాడు నా దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక ఒకవేళ ఆయన నమ్మిన నీవు, ఆయన కార్యాలు చూసిన నీవు, విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆయన సాక్షిగా జీవించు, ఆయన రక్షణ పొందు, ఆయన పరలోక రాజ్యంలో ఆయన దీవించినటువంటి ఆశీర్వదింపు ప్రజల మధ్యలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే నీ ఏ కొదవు లేకుండా దేవుడు నీ అన్ని నీ సమస్యలన్నీ దేవుడే తీరుస్తాడని మరి రూఢిగా ఒక దైవజనుడిగా నీ చెప్తూ ఆయన దగ్గర రమ్మని నిన్ను ఆహ్వానిస్తూ, ఆయన దగ్గర వచ్చిన నీవు ఏమేమి నీ జీవితంలో జరుగుద్దో వాక్యాన్ని నువ్వు విన్నావు, ఆయన దగ్గరికి వచ్చి నీకున్న ప్రతి భారాన్ని, ప్రతి ప్రయాసని తీర్చుకోవలసిందిగా ఒక దైవజనుడిగా నీకు మనవి చేస్తూ, దేవుడి యొక్క మాటలను మీ హృదయంలో ఆ వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి, దయగల మా రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఏసయ్య రమ్మంచున్నాడు అన్న అంశం ద్వారా కొద్ది మాటలు ప్రభు మాతో మీరు మాట్లాడారు. మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డలు విన్నారు ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా. ఆ యొక్క బిడ్డల యొక్క హృదయాలలో ఈ మాటలను నిలకట్టి ఫలింపు చేయండి. నిజంగా ప్రభు, ఈ లోకంలో అనేక మంది అనేకమైన భారాలు కలిగి, భారాలు తీర్చేవాళ్ళు ఎవరు లేక, అనేకమైనటువంటి ఇబ్బందులు పడి, అనేక స్థలాలకు వెళ్ళి వ్యర్థంగా వారి ధనాన్ని పాడు చేసుకుంటున్నారు. నీ దగ్గరికి వచ్చి ఉచితంగా నీవిచ్చిన దీవెన ఆశీర్వాదాలు నీ ప్రజలు పొందుకుంటూ సహాయం చేయమని. నీ మాట విని బ్రతుకుతారన్నావు. ఆ రీతిగా వచ్చి నీ వాక్యమైన నన్ను బ్రతికించడం అదే నా తోవకు వెలుగు, నా పాదాలకు దీపమని దావీదు అన్నాడు. ఆ రీతిగా నీ బిడ్డలందరూ నీ దగ్గరికి వచ్చి నీ మాట విని నీ దీవెన ఆశీర్వాదాలు పొందుకుని వారి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు వాటన్నిటి నుంచి వారికి విడుదలవ్వమని. అప్పుల బాధల్లో ఉన్నారు ప్రభువా, వారిని కూడా నేను అప్పుల బాధల నుంచి మీరు విడుదల కలిగించు. అప్పుల భారము చాలా భారమైనటువంటిది నాయన, వాటి నుంచి విడుదలవ్వమని
ఇదిగో తండ్రి, మారు మనసు రక్షణ దీవెన ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదం దయచేయమని. ఈరోజు పెళ్లి రోజులు ప్రభువా, అలాగే పుట్టినరోజులు జరుపుకున్నటువంటి నీ బిడ్డలందరినీ పేరున దీవించి ఆశీర్వాదం నేను దయాక్రియంట ధరింపు చేయండి. ఇదిగోనైనా వారి దాంపత్య సంసార జీవితంలో పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారికి నీవే తోడుండు. భార్య భర్తలు ఒకరికొకరు హత్తుకుని జీవించటకు వారికి ఇచ్చిన బిడ్డలు వారి కుటుంబాలను మీరు దీవించమని నాయన మరొకసారి ప్రభువా, ఏసయ మహిమలు అనబడిన కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని. అనేకమైనటువంటి సహాయకులకు ప్రభువా ఈ కార్యక్రమానికి సహాయపడేవారిగా, ప్రార్థన సహాయం ఆర్థిక సహాయం అందించేవారికి మీరు లేవనెత్తమని, మమ్మల్ని మా పరిచర్య కుటుంబాలను మీరు దీవించమని. మరొకసారి ఈ టీవీ ఛానల్ వారికి నాయన స్టాఫ్ని యజమానులకు మీరు దీవించమని. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నీ స్వార్థ పని చేయటకు నాయన మాకు మంచి అవకాశం ఇచ్చారు టీవీ ఛానల్లో, వారిని కూడా దీవించి ఎంతో ప్రయాసంతో భారంతో ఈ పని మేము చేస్తున్నాం తండ్రి. ఎలా చేస్తున్నాము ఏం చేస్తున్నామో ప్రభువాను వెరిగిన దేవుడు కనుక ఈ టీవీలో ఇంకా నీ వర్తమానం అందించటకు కావలసినటువంటి సామర్థ్యస్తున్నాం నాయన. నాకు మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి బిడ్డలను కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించు. మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యకు పరిశుద్ధాత్మ దేవుని అన్యున సావాసము సమాధానము. ఈ ఛానల్లో ఏసయ్య మహిమలైన కార్యక్రమం ద్వారా ఏసయ్య రమ్మంటున్నాడనే అంశాన్ని బట్టి వాక్యమైనటువంటి బిడ్డలకును లోకంలో సకల పరిశుద్ధులకు ఈరోజు వివాహదినము జన్మదినము పదవి విరమణ కార్యక్రమం జరుపుకున్నటువంటి బిడలకును ఇదిగో ఈ ఛానల్ ద్వారా మరి దైవ సేవకులు అనేక మంది వర్తమానంలో అందిస్తున్నారు. వారిని వారి పరిచర్యకు ఈ కార్యక్రమం సహకరించిన బిడలకు ఇదిగో జరుగుతున్నటువంటి తేజోమహిమ ప్రార్థనా మందిరం ద్వారా జరుగుతున్న పరిచర్యలకును ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఏసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ప్రతి శనివారం ప్రార్థన టీవీ మచిలీపట్నం ద్వారా మరి ఉదయం 8:30కి ప్రతి శనివారం ప్రసారం అవుతుంది. మీరందరూ కూడా చూచి దేవుని యొక్క మాటలు విని మీ ఆత్మీయ జీవితంలో బలపడాలని కోరుకుంటూ మీరు ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా దేవుడు ప్రేరేపించినట్టయితే ఈ కార్యక్రమం ముందుకు సాగటం కొరకు మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాం. మరోసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.